ఎన్నికలల్లా మునుగోడు గడ్డ మీద ఒక ఆడబిడ్డని గెలిపించండి, ఆశీర్వదించి పంపండి, మీ సమస్యల మీద శాసనసభలో కొట్లాడతదని పంపిస్తే ఒక ఆడబిడ్డను ఓడించడానికి ఢిల్లీ నుంచి మోడీ వచ్చిండు, అమిత్ షా వచ్చిండు, గజ్వేల్ నుంచి కేసీఆర్ వచ్చిండు, కేటీఆర్ వచ్చిండు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న మా ఆడపడుచుల్ని, మా యువమిత్రుల్ని, ఇవాళ మీరందరూ స్లోగన్లు ఇస్తున్నారు, మీరందరూ ఉత్సాహంగా నన్ను ప్రోత్సహిస్తున్నారు, మీరందరూ ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటున్నారు. కానీ ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఒక ఆయన 2009లో ఎంపీగా 14 ఎమ్మెల్సీగా 18 ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ గెలుపుని తీసుకెళ్లి 1000 కోట్లకు అమ్ముకొని ఇవాళ బొట్లో కత్తి పెట్టుకొని బయలుదేరిండు, కాంగ్రెస్ పార్టీని చంపేస్తాను, ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. నిన్ను పెంచి పోషించి పెద్దవాణి చేసి ఇంత వాణి చేస్తే ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని చంపాలని బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నావు, ఇది నీకు న్యాయమా అని చెప్పి నేను రాజగోపాల్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా చంద్రశేఖర్ రావును, ఆయల్లా తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ల నుంచి సాగి 1200 మంది బిడ్డలు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తుంటే ఒక కన్న తల్లిగా బిడ్డ చచ్చిపోయినా కుటుంబంలో పెద్దలు చచ్చిపోయినా దుఃఖం ఏందో తెలిసిన సోనియా గాంధీ ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో అధికారం రాకపోయినా పర్వాలేదు, తెలంగాణలో ఇక ఒక్క బిడ్డ కూడా చనిపోకూడదని సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇవాళ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు సన్నాసోడా, నీ కొడుకు నీ అల్లుడు మంత్రులైన ఆ సంగతి మర్చిపోయినావా అని నేను అడుగుతున్నా. ఇవాళ నీకేం పోయే కాలం వచ్చింది, అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడతావా, నేను ఇంట్లోకి వెళిస్తే ఇంటి వాసాలు లెక్క పెడతావా, ఇదేనా నీ బుద్ధి, ఇదేనా నీ నీతి అని చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ 12 సార్లు ఈ గడ్డ మీద ఎందరో గెలిచిన ఒక ఆడబిడ్డ మాత్రం గెలవలే. ఇవాళ అందుకే ఒక ఆడబిడ్డని ఇక్కడ పంపించింది సోనియా గాంధీ గారు. ఇవాళ ఆడబిడ్డ ఒక కీలకమైన ప్రశ్నను ఈ మునుగోడు గడ్డవాసుల ద్వారా తెలంగాణకు సంధించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు మద్యం ఆదాయం 10,000 కోట్ల రూపాయలు ఉండే, 8 ఏళ్ల ఈ ఆదాయం 36,000 కోట్లకు పెరిగింది. జనాలు పెరగలే కానీ మద్యం ఆదాయం పెరిగింది. అంటే ఆయన ఎప్పుడో సాయంత్రం పూట ఇంటైన పావో అద్దనో తాగితే ఇవాళ 12 ఏళ్ల పిల్లగాన్ని కూడా తాగుబోతులను తయారు చేసి ఇంటికాడ మా అక్కలు మా ఆడబిడ్డలు మా చెల్లెళ్ళు కష్టం చేసి ఇండ్ల వంట పని పాసి పని చేసి ఉపాధి ఆమె కూలి పని చేసి రూపాయి కూడబెడితే ఇంటోడు సాయంత్రం వచ్చి బెల్ట్ షాప్కి తగలబెడుతున్నాడు. ఇవాళ ఈ తెలంగాణలో తాగుబోతుల తెలంగాణ చేసింది చంద్రశేఖరరావు కాదా అని నేను అడుగుతున్నా. బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పినావు, బంగారు తెలంగాణ చేయకపోయినా సరే కానీ ఈ తెలంగాణను బొందలగడ్డ తెలంగాణ తాగుబోతుల తెలంగాణను చంద్రశేఖరరావు చేస్తున్నాడు. ఇవాళ నిజంగానే మునుగోడు నియోజకవర్గంలో ఇక్కడ సమస్యలు పరిష్కరించి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడ రైతులకు రుణమాఫీ చేసి ఇక్కడ ఉండే దళితులకు ఇండ్లు ఇచ్చి పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే నువ్వు గజ్వేల్ ఫామ్ హౌస్ లో కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ఇవాళ టీఆర్ఎస్ గెలిచుండే. ఆ ఎల్లో కాంగ్రెస్ ఉన్ననాడు 400 ఉన్న సిలిండర్ నువ్వు 200 చేసినుంటే నరేంద్ర మోడీ ఈడికొచ్చి ఓట్లు అడుక్కోవాల్సిన అవసరం లేకుండే. 400 సిలిండర్ 1200 చేసినావు, 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 110 రూపాయలు చేసినావు, 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు చేసినావు. ఇక్కడ చేనేత కార్మికులు అక్కనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు. ఈ తెలంగాణ కోసం శాశ్వతంగా పదవి త్యాగం చేసిన మహానుభావుడు ఈ మునుగోడు నియోజకవర్గానికి నాయకత్వం వహించండి, ఇక్కడ నుంచి మీరు గెలిపించిండు. మీ నాయకుడు మన నాయకుడు తెలంగాణ నాయకుడు తెలంగాణకు ఆదర్శమూర్తి ఇక్కడ నుంచి గెలిచండు కొండా లక్ష్మణ్ బాబుజీ, ఇక్కడ నుంచి ఒక ధర్మభిక్షం గెలిచండు, ఇక్కడ నుంచి ఒక పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గెలిచండు. అట్లాంటి ఈ నియోజకవర్గంలో పద్మశాలి సోదరులు ఎక్కువ, గజం సోదరులు ఎక్కువ, ఇవాళ ఎన్నడూ లేని వాళ్ళు చేతులతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసి నేత కార్మికులు కష్టపడుతుంటే జిఎస్టీ ఇస్తావా, నీ కొంచెమన్నా మానవత్వం ఉన్నదా నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా.
ఇలా ఉప్పు మీద పప్పు మీద బెల్లం మీద చింతపండు మీద మంచినూనె మీద జీఎస్టీ వేసాడు పర్వాలేదు అనుకున్నాం కానీ శివరికి చిన్నపిల్లలు దాగే పాల డబ్బా మీద కూడా జీఎస్టీ వేసిండు పెరుగు మీద జీఎస్టీ వేసిండు నరేంద్ర మోడీ ఈ రకంగా దోపిడీకి పాల్పడేటోళ్ళకు ఓటు వేయాలనా మీరు ఆలోచన చేయండి ఎవడే రాజగోపాల్ రెడ్డి మీరు ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేని చేసినోడు కాదా ఇయాల అంగి మార్చి రంగు వేసుకొని జెండా మార్చి నేను ఎలగబెడతా నాకు ఓటు వేయండి అని వచ్చాను ఇంకా కూసుకుంటలా అయినా పాస్వాన్లా అయినా ఇంకొక ఆయన ఉన్నాడు ఆయనే కదా 2004 నుంచి 2018 వరకు ఎవడే మీకు ఎమ్మెల్యే ఈ సన్నాసే కదా మళ్ళీ ఇలా కొత్తగా ఎమ్మెల్యేగా పెడతాడు అంటే ఇవాళ సార పాతదే సీస మాత్రమే కొత్తది మనోళ్లకు రంగు తెలియదా రుచి తెలియదా వాసన తెలియదా చూస్తే చెప్తారు అంత దూరం పెడితేనే చెప్తారు అదేం బ్రాండ్ మనోళ్ళు మరి అట్లాంటిది ఈ తలమాసిన వాళ్ళు వస్తే మనం ఓటేస్తామా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఇవాళ సూటిగా రెండే అంశాలు ప్రస్తావించదలుచుకున్నా నిజంగానే మీకు చిత్తశుద్ధి నిజాయితీ నీతి ఉంటే ఒక ఆడబిడ్డ మీకు సవాలు విసిరింది రాజగోపాల్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఎన్నికలలో మద్యం పోయకుండా మా ప్రజలని మద్యం పోయకుండా తాగుబోతులను చేయకుండా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ట నరసింహస్వామి మీద ఒట్టేదమని సవాలు విసిరింది మీకు ధైర్యం ఉందా మీకు ధైర్యం ఉంటే దీపావళి రోజు రాణి యాదగిరి గుట్టకు మా ఆడబిడ్డ వస్తుంది అక్కడ నరసింహస్వామి మీద ఒట్టేస్తుంది ఎన్నికలలో మద్యం పోయకుండా మీ సిద్ధాంతాలు చెప్పండి మీ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి ప్రజల దగ్గరికి పోదాం ఓట్లు అడుగుదాం ఎవరు గెలిస్తే వాళ్ళే సికిందర్ ఈ తెలంగాణకు మీకు ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నా లేదా ఈ చౌటుప్పల చౌరస్తాలో చర్చ పెడదాం గ్రామ గ్రామాన బస్సు నేను పెడతా లక్ష మందిని ఇక్కడ జమేద్దాం లక్ష మంది సమక్షంలో చర్చ పెడతాం మునుగోడు సమస్యల మీద మీరేం చేస్తారు మా ఆడబిడ్డ ఏం చేస్తుంది మీరెట్లా కొట్లాడతారు అసెంబ్లీలో మా ఆడబిడ్డ ఎట్లా కొట్లాడుతుందో చెప్దాం ఒకవేళ రాజగోపాల్ కొట్లాడతామన్నా నరేంద్ర మోడీ అమిత్ షా ఇక్కడ లేరు ఇక ఈయన ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ ముందల కొట్లాడతాడా కేసీఆర్ దొడ్ల ఆల్రెడీ 100 గాడిదలు ఉన్నాయి ఈ కంచర గాడిద పోయి ఈ కంచర గాడిద దొరగారి దొడ్లో గడ్డి తిని పెండ పెడతా తప్ప దేనికైనా వంకొస్తుందా ఇవాళ ఈ మునుగోడు నుంచి గాడిదలను కంచర గాడిదలను కాదు ఎన్నుకోవాల్సింది నికార్సైన మీ బిడ్డను మీ ఆడబిడ్డను గెలిపించండి ఒక ఆయనకు మునుగోడులో ఊరు లేదు ఇంకోనికి అసెంబ్లీలో నోరు లేదు వీళ్ళ ఇక్కడ ప్రజల్ని ఇక్కడ ప్రజా సమస్యల్ని ప్రస్తావించండి అందుకే మా అక్కలకు చెప్తున్నా 12 సార్లు ఇక్కడ ఈ గడ్డ మీద ఆడబిడ్డ గెలవలే మొదటిసారి ఆడబిడ్డలకు అవకాశం వచ్చింది ఈ నియోజకవర్గంలో 55% ఆడబిడ్డల ఓట్లున్నాయి 120,000 ఓట్లున్నాయి మీ ఓట్లు మీరు ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు ఎవరి ముందర తల వంచాల్సిన పని లేదు ఎవరి ముందర చేయి దాచాల్సిన పని లేదు మీ ఓటు మీరు వేసుకుంటే 100,000 ఓట్లు అయితే 100,000 ఓట్లు పాల్వాయి స్రవంతికి అయితే మునుగోడులో 30,000 ఓట్లతో పాల్వాయి స్రవంతి గెలుస్తాడు మహిళా శక్తి ముందు ఎవరైనా తల వంచాల్సిందే ఆడబిడ్డలు నడుం బిగిస్తే ఆడబిడ్డలు కొంగు బిగిస్తే ఎవడైనా పరారు కావాల్సిందే అది మోడీ అయినా కేడీ అయినా ఈ పొలిబేర్లు దాటే వరకు తరిమే శక్తి మా ఆడబిడ్డలకు ఉంది మా ఆడబిడ్డలకు చేతులెత్తి దండం పెట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక ఆడబిడ్డను ఆశీర్వదించండి ఒక అవకాశం ఇవ్వండి ఆడబిడ్డకు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు ఒక ఆడబిడ్డకు ఒక అవకాశం ఇవ్వండి ఆడబిడ్డ శక్తిని ఆడబిడ్డ తెలివిని ఆడబిడ్డ పోరాట పటిమను మీరు చూడండి ఎందుకంటే ఇవాళ ఈ ఒక్క ఓటుతోని ఈ ఒక్క అసెంబ్లీతోని కేసీఆర్కు వచ్చేదేం లేదు ఒక ఎక్స్ట్రా గాడిద తప్ప నరేంద్ర మోడీకి పొయ్యేదేమీ లేదు ఊడేదేమీ లేదు అందుకే మిత్రులారా మీ అందరి మీద విశ్వాసంతో మీ అందరి మీద నమ్మకంతో నేను సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి మాట ఇస్తున్నా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది పాల్వాయి స్రవంతి ఎమ్మెల్యే అవుతుందని మీరందరికీ నమ్మకం ఉందా ఈ విషయంలో మీరందరికీ నమ్మకం ఉందా మీరందరికీ నమ్మకం ఉందా మీరందరికీ నమ్మకం ఉందా మీరందరికీ నమ్మకం ఉందా నేను సోనియా గాంధీ గారికి మాట ఇవ్వచ్చు కదా నేను సోనియా గాంధీ గారికి మాట ఇవ్వచ్చు కదా నేను రాహుల్ గాంధీ గారికి మాట ఇవ్వచ్చు కదా
యువతన్నలందరూ చేయిపాకెత్తి పిడికలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే.